ఎల్వీ నగర్ అసెంబ్లీ టికెట్ అన్ని పార్టీల్లో హాట్ టాపిక్ గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి బీఆర్ఎస్ ఇప్పటికే టికెట్ కేటాయించగా కాంగ్రెస్ నుంచి మధు యాష్కి గౌడ్ బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ఎల్వీ నగర్ నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. నిన్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి పార్టీ అవకాశం ఇస్తే ఎల్వీ నగర్ నుంచి బరిలోకి దిగేందుకు రెడీ అయినట్లు తెలిపారు. దీంతో ఎల్వీ నగర్ లో త్రిముఖ పోటీ నెలకొంది. ఎల్వీ నగర్ లో స్థానికులతో పాటు సెటిలర్స్ ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి బరిలోకి దిగేందుకు నేతలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ గాయత్రి, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 115 అసెంబ్లీ టికెట్లకు సంబంధించినటువంటి లిస్ట్ రిలీజ్ చేసింది. దీంట్లో ప్రధానంగా మరొక 4-5 టికెట్లు పెండింగ్ లో ఉన్నాయి. బట్ ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి దాంట్లో కొన్ని సీట్లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, అలాగే కొంచెం చర్చనీయాంశం కూడా ఉన్నాయి. దాదాపు దాంట్లో ఎల్బీ నగర్ ముందు వరుసలో ఉంది. ఎల్బీ నగర్ అనేది సిటీ నడిమంతేలో ఉంటుంది. అది ప్రధానంగా ఆ ఏరియాలో పెద్ద ఎత్తున వివిధ ఏరియాల నుంచి సెటిలైట్స్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే వివిధ ప్రాంతాల నుంచి అక్కడ వచ్చి స్థిరపడిన వాళ్ళు ఎల్బీ నగర్ లో ఉంటారు. బట్ ఆ ఏరియాని టార్గెట్ చేసి చాలా మంది పోటీకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంట్లో ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంది. ప్రధానంగా ఎల్బీ నగర్ నుంచి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ సుధీర్ రెడ్డికి టికెట్ అనౌన్స్ చేయగా అక్కడ ఉన్నటువంటి ఇక కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు ఎవరిని దింపాలనే దాని మీద మల్ల గుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి మధు యాష్కి గౌడ్, ఎందుకంటే ఆయన నిజామాబాద్ సంబంధించినటువంటి గతంలో ఎంపీగా పనిచేశారు. బట్ నేను ఇక్కడి నుంచే పోటీ చేయదలుచుకున్నాను, నేను గతంలో ఇక్కడనే స్కూల్ డేస్ అంతా ఇక్కడే నాకు కలిసింది తిరిగాను అని కూడా ఆయనే చెప్పుకున్న ప్రయత్నం చేశాడు. నాది ఇక్కడే స్థానికంగా ఎల్బీ నగర్ లో నేను పుట్టి పెరిగానని చెప్పిన నేపథ్యంలో మధు యాష్కి అక్కడి నుంచి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ ఆయనే ప్రజెంట్ బీజేపీలో ఉన్నాడు, కాంగ్రెస్ కు వస్తారన్న ప్రచారం ఇంకా కూడా కొనసాగుతుంది. బట్ ఒకవేళ కాంగ్రెస్ లోకి వస్తే ఆయన ఉన్నటువంటి ఆల్రెడీ మునుగోడులో గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, గతంలో ఎంపీగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేశారు. బట్ ఆయన దృష్టి కూడా ఎల్బీ నగర్ మీదనే ఉంది. ఎల్బీ నగర్ లో అయితే ఈజీగా గెలవచ్చు అనేటువంటి యాంగిల్ లో ఆయన కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ రాకపోయినా ఆయన బీజేపీలో ఉన్నప్పటికి కూడా మునుగోడు ఆల్రెడీ సిట్టింగ్ స్థానంగా ఆయనకు ఉంది. బట్ గతంలో మొన్న రీసెంట్ గా కూడా ఉప ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయాడు. అదే మునుగోడులో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు. బట్ ఆయన రాజీనామా చేసిన నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. బట్ ఆయన మునుగోడు కంటే కూడా ఎల్బీ నగర్ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కూడా మాకు సమాచారం వస్తుంది. అక్కడ నల్గొండ వాళ్ళు ఎక్కువ మంది స్థిర నివాసం చేసుకున్నారు, చాలా మంది సెటిల్ అయి ఉన్నారు. బట్ వివిధ ప్రాంతాల నుంచి వివిధ పనుల కోసం వచ్చిన వాళ్ళు చాలా మంది ఎల్బీ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వేలాది మంది ఉన్నారు. దాంట్లో అత్యధిక మంది ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళే ఉన్నారు. బట్ ఖచ్చితంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఫాలోయింగ్ ఉంది. ఖచ్చితంగా నల్గొండ అంటే కోమటిరెడ్డి అనేటువంటి పేరుతో వాళ్ళు ఖచ్చితంగా ఆ ఏరియా తమకు అనుకూలంగా కలిసి వస్తుంది అన్నటువంటి వాళ్ళు రాజగోపాల్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా సమాచారం. నిన్న ఆ పార్టీకి సంబంధించిన కార్యవర్గ సమావేశంలో కూడా రాజగోపాల్ రెడ్డి అవకాశం వస్తే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఖచ్చితంగా కూడా ఇది త్రిముఖ పోరేటకు పక్కా ఉండే అవకాశం ఉంది. అవసరమైతే ఎవరైనా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కూడా ఖచ్చితంగా అక్కడ చతుర్ముఖ పోటీ కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆ హాట్ ఏరియా అనేది హాట్ సిటీగా ఇప్పుడు మారింది. చాలా మంది సెటిలర్స్ అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడమే ఇది ప్రధాన కారణం. అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కేవలం 20-25% మంది మాత్రమే ఉన్నారు. కానీ వివిధ ప్రాంతాల నుంచి ఎడమ నగర్ కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, అక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ పక్కన ఉన్నటువంటి వరంగల్ వాళ్ళు కావచ్చు, ఇట్లా చాలా మంది కూడా అక్కడే ఎల్బీ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. కనుక ఎల్బీ నగర్ లో మన లాస్ట్ టైం కూడా మనం చూసాం, ఆర్ కృష్ణయ్య కూడా ఆయన వాస్తవానికి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. బట్ అక్కడ పోటీ చేసి టీడీపీ నుంచి కూడా గెలవడం జరిగింది. అందుకంటే ముందు వాళ్ళు కూడా వేరే ప్రాంతాల నుంచి వచ్చి గెలవడం జరిగింది. బట్ అందుకని ఈ సీట్ అయితే ఈజీగా గెలుచుకోవడానికి అవకాశం ఉంది. దశలో రేవంత్ రెడ్డి కూడా కొడంగల్తో పాటు ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి కూడా పోటీ చేస్తారు అన్నటువంటి ప్రచారం జరిగింది. కేసీఆర్ 2 చోట్ల పోటీ చేస్తున్నాడు కాబట్టి
రేవంత్ రెడ్డి కూడా ఆయన ఉన్నటువంటి కొడంగల్తో పాటు ఎల్బీ నగర్ అనేటువంటి ప్రతిపాదన వచ్చింది. బట్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉండడం, అలాగే కాంగ్రెస్ లో ఒక సీటే ఎవరైనా పోటీ చేయాలనే సంస్కృతి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన కొడంగల్ నుంచి పోటీ చేస్తారు. బట్ దాన్ని విరమించుకున్నాడు. బట్ అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ మరొక వ్యక్తి అయితే పోటీ చేసే అవకాశం ఉంది. ఎవరు ప్రజెంట్ అయితే మధుయాస్కి పేరు అయితే వినబడుతుంది, ఆయన స్వయంగా చెప్తున్నారు. ఆయన నరేందర్ మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా మధుయాస్కి గౌడ్ని అక్కడ స్థానికులు కూడా వ్యతిరేకించారు. పారాషూట్ మీద వచ్చిన నేతలు వెళ్లిపోవాలి, ఇక్కడ పోటీ చేయడానికి అర్హులు కాదంటూ. అసలు కాంగ్రెస్ నుంచి ఎల్బీ నగర్ కి ఎవరు పోటీలో ఉన్నారు, అలాగే బీజేపీ నుంచి ఎవరు పోటీలో ఉన్నారు రాజగోపాల్ కాకుండా? ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఆయన మధుయాస్కి గౌడ్ అయితే ప్రజెంట్ ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వానికి ఆయన అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. నేను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తాను అని దాన్ని ఇప్పటికే ఏఐసీసీ ఆమోదించినట్టుగా కూడా మనకు పిసిసి నుంచి అందుతున్నటువంటి సమాచారం. బట్ ఇక బీజేపీ విషయం అయితే బీజేపీలో ఆల్రెడీ స్థానికంగా ఉన్నారు. బట్ ఎవరనేది కూడా అక్కడ కూడా ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. బట్ ఎవరు పోటీ చేస్తారనేది క్లారిటీ రావాల్సి ఉంది. బట్ మునుగోడు నుంచి ఆయన కాదనుకున్న రాజగోపాల్ రెడ్డి కనుక బీజేపీ అభ్యర్థిగా ఎల్బీ నగర్ లో పోటీ చేసి స్టార్ క్యాంపెయినర్ గా అనుకున్నటువంటి వాళ్ళు ముగ్గురు కూడా ఇక్కడి నుంచే పోటీలో దిగే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి సుధీర్ రెడ్డి ఉన్నాడు, ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు. కనుక బీఆర్ఎస్ నుంచి మళ్ళీ యాజ్ ఈజ్ గా ఆయనకు సిట్టింగ్ స్థానం చేపట్టి బీఆర్ఎస్ నుంచి ఆయన టికెట్ ఇస్తున్నారు. ఎనివో ఏదైనప్పుడు కూడా ఎల్బీ నగర్ అనేది ఈ ఎన్నికల్లో మరో 2 నెలల్లో జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండేపోయే అవకాశం ఉంది. అక్కడ ఓటర్లు ఇటువైపు తీర్పిస్తారు, ఎవరికి పట్టం కడతారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే రైట్ నరేందర్, థ్యాంక్ యూ.